స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకం చేశామన్నారు. అదేవిధంగా ఈ సమావేశం జరుగుతున్న బాలికల పాఠశాల భవనాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే అర్హులకు కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు యాక్చువల్గా డ్రైడే అంటే అది మన లాస్ట్ డే రోజు. ఈ చెట్ల పెంపకం అంటే చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ఈ కార్యక్రమం యాక్చువల్గా మున్సిపాలిటీ టౌన్లో నిర్వహించాల్సిన కార్యక్రమం, కానీ నేనే పర్టికులర్గా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి నాతో పాటు కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయండి అని చెప్పేసి నేను సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఈ గర్ల్స్ హై స్కూల్లో ప్రోగ్రాం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నాతో పాటు కలెక్టర్ గారు కూడా ఇక్కడ గర్ల్స్ ఏదైతే చదువుకుంటా ఉన్నారో దాదాపు 309 మంది గర్ల్స్ చదువుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ లేక అని చెప్పేసి అది మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడే కాదు, నేను గత 6 నెలల నుంచి అంటే సారీ దాదాపు 1.5 ఇయర్ అవుతుంది, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఈ స్కూల్కి చాలాసార్లు విజిట్ చేసిన, పాప ఆ సమస్య అట్లనే పెండింగ్ ఉండిపోయింది. ఒకసారి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చూపిస్తే ఈ సమస్యను మేమిద్దరం కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్టికులర్గా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా కాకముందు ఈ స్కూల్కి విజిట్ చేసినప్పుడు కూడా అధ్యాపక బృందానికి మీడియా మిత్రులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు యాక్చువల్గా డ్రైడే అంటే అది మన లాస్ట్ డే రోజు. ఈ చెట్ల పెంపకం అంటే చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ఈ కార్యక్రమం యాక్చువల్గా మున్సిపాలిటీ టౌన్లో నిర్వహించాల్సిన కార్యక్రమం, కానీ నేనే పర్టికులర్గా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి నాతో పాటు కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయండి అని చెప్పేసి నేను సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఈ గర్ల్స్ హై స్కూల్లో ప్రోగ్రాం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నాతో పాటు కలెక్టర్ గారు కూడా ఇక్కడ గర్ల్స్ ఏదైతే చదువుకుంటా ఉన్నారో దాదాపు 309 మంది గర్ల్స్ చదువుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ లేక అని చెప్పేసి అది మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడే కాదు, నేను గత 6 నెలల నుంచి అంటే సారీ దాదాపు 1.5 ఇయర్ అవుతుంది, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఈ స్కూల్కి చాలాసార్లు విజిట్ చేసిన, పాప ఆ సమస్య అట్లనే పెండింగ్ ఉండిపోయింది. ఒకసారి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చూపిస్తే ఈ సమస్యను మేమిద్దరం కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్టికులర్గా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా కాకముందు ఈ స్కూల్కి విజిట్ చేసినప్పుడు కూడా ముఖ్య అతిథులు శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అధికారులు డిఈఓ గారు, ఎంఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ డిఎంఓ గారు ఉన్న అధికారులందరికీ, ప్రిన్సిపల్స్కి, ఇక్కడ హెడ్ మాస్టర్లకి, టీచర్లకి, ముఖ్యంగా పిల్లలందరికీ వెరీ వామ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో టుడేస్ ప్రోగ్రామ్ మీకు ఎమ్మెల్యే సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, స్వచ్ఛదనం పచ్చదనం అంటే క్లీన్లీనెస్ అండ్ గ్రీనరీ, ఈ రెండు మనం కలిసి చేస్తేనే మన ఎన్వైరన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. స్పెషల్గా టుడే ఈజ్ ఫ్రైడే,
సో ఫ్రైడే రోజు మనం డ్రై డే అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు కూడా ఇంటింట్లో మనకి ఆశా వర్కర్లు అంగన్వాడీ వచ్చి చెప్పి ఉంటారు కదా మీకు. సో ఎలాంటి నీళ్లు మనం నిల్వ లేకుండా చూసుకోవాలి. నీళ్లు కనుక బాటిల్ కప్పులలో కానీ సీసాలలో కానీ నిల్వ ఉంటే దాంట్లో దోమలు వచ్చి దాంట్లో గుడ్లు పెట్టి దాంతో ఆ దోమలు మనం కలిసి దానివల్ల డెంగ్యూ మలేరియా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకు కొన్ని వనపర్తి మున్సిపాలిటీలో కేసులు వచ్చినాయి. సో అది కొత్త కొత్త మున్సిపాలిటీలు రావద్దంటే మన మన ఇళ్లలో మన మన స్కూళ్ళలో ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్పి కూడా డ్రై డే ఖచ్చితంగా చేయండి. పచ్చదనం కొరకు మీ అందరికీ ఇంటింటికి కమిషనర్ గారు చైర్పర్సన్ గారు వచ్చి ఒక మొక్క ఇచ్చి ఉంటారు. మేము కూడా పొద్దున వెళ్ళి కొంతమందికి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంటికి ఒక మొక్క కనుక మనం పెట్టుకుంటే, మీరు కనుక ప్లాన్ చేస్తే ఒకటే ఒక మొక్క మీ పేరు మీద పెట్టుకోండి, దాన్ని బ్రతికించండి. అది తర్వాత పెద్ద చెత్త అవుతుంది, మీకు కూడా దాన్ని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. సో మై రిక్వెస్ట్ మీ అందరికీ ఇంటికి ఒక చెట్టు కనుక పెట్టుకుంటే అది కూడా మనం పచ్చదనంలో ఒక కాంట్రిబ్యూట్ చేసేలాగా చూసుకుంటాం. ఐ రిక్వెస్ట్ స్కూల్ టీచర్స్ ఆల్సో మీరు కూడా కొద్దిగా పిల్లలందరినీ దీనిలో ప్రోత్సహించి ఇది కనుక ఏర్పాటు చేస్తే మీరు ఎన్వైరన్మెంట్కి మంచిగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈరోజు ఇబ్బందులు చెప్పారో హెడ్ మాస్టర్స్ ఇద్దరు కూడా, ఎమ్మెల్యే గారు కూడా మీకు ఖచ్చితంగా మాట కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము కూడా కూర్చొని ప్రభుత్వంతో పాటు ఖచ్చితంగా మనం ఏదో ఒక విధానంగా ఇక్కడ అరేంజ్ చేసి పెండింగ్ వర్క్స్కి కంప్లీట్ చేయడానికి చూస్తాము. అదే విధానంగా ఇక్కడ నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన స్కూల్ ఇదే ఎమ్మెల్యే మన సార్, ఇక్కడ ZPHS బాయ్స్లో కూడా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంటే అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా బాయ్స్ వాళ్ళ స్కూల్కి ఇచ్చేస్తే దే కెన్, మీరు అది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు కూడా కొద్దిగా ఒత్తిడి జరుగుతుంది. కొద్దిగా ఏదో సమ్ స్మాల్ సెప్టిక్ ట్యాంక్ రిపేర్స్ ఉన్నాయి, అది కూడా మనం పూర్తి చేసుకుందాం. సో తప్పకుండా కొత్తగూడ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలోనే రెండవ పెద్ద మున్సిపాలిటీ, దీనికి కూడా పూర్తి సపోర్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విజిట్ చేసి పూర్తి స్పందన మా వైపు నుంచి కూడా ఉంటుందని ఈ వేదిక మీదుగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యంగా మీ అందరూ ఇన్ని వసతులు మీకు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీ నుంచి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ కోరుకునేది ఒకటే, మీరు మంచిగా చదువుకోవాలి. మీ సిటీ కోసం, మన కొత్తగూడ మున్సిపాలిటీకి, మన వనపర్తి జిల్లాకి మంచి పేరు తీసుకొని రావాలి. సో మీరు ఆ హామీ ఇస్తేనే మళ్ళీ మేము ఏమన్నా మీకు ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉంటాము. సో మీరు ఆ ప్రామిస్ ఇస్తున్నారని నేను అదొక ప్రామిస్ లాగా తీసుకొని మీ అందరికీ కూడా ఇక్కడికి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండ వాన గొడుగులు నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చ నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చ నీడై కాసుంటా. అక్కర్లేని కాలుష్యాన్ని కడుపులాన దాస్తా, అక్కర్లేని కాలుష్యాన్ని కడుపులాన దాస్తా. ప్రకృతి వరిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగుళ్ళకు చిటారి కొమ్మలు ఊయలూపిస్తా, తేనె పట్టును సంకనెట్టుకొని సంబరపడుతుంటా, సంబరపడుతుంటా. కడుపు కాలేటి బాటసారులకు కాయలను అందిస్తా, కడుపు కాలేటి బాటసారులకు కాయలను అందిస్తా. కంటి నిద్రకు పంద్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. థ్యాంక్ యూ. ఫైర్ వే ఇంజన్స్ తిరగాలన్నా కూడా అంత కన్సెంట్ ఉంటుంది. అలా ఫ్యాన్ చేంజెస్ వస్తుంది.
పెండింగ్ ఉందని వీళ్ళు ఇక్కడ ఎక్కువ సరే యాక్చువల్గా ఇది ఓల్డ్లో పెట్టమని ఫంక్షన్ ఫంక్షన్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అందరిలోనే సేవలు మార్కెట్ ఉండాలి బిల్ అయితే పెడతాం సార్ ఒక్కసారి ఒక్కసారి సార్ కొద్దిగా అందరు అందరు ఇనాగ్రేషన్ వారి చేతుల మీద సార్ ఇనాగ్ అదే విధంగా దీపిక వైష్ణవ్ దీపిక మన మున్సిపల్ చైర్మన్ గారు సుకేశిని విశ్వేశ్వర గారి చేతుల అదేవిధంగా గోవిందరాజులు మా గౌరవ డిఓ గారు ఇది కో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి థ్యాంక్ యూ అమ్మా. మన తెలంగాణ ప్రభుత్వం విద్య అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈరోజు టీచర్ల పైన ఉందని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేరు అక్కడ. కానీ మీరందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా ఉపాధ్యాయులు కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా తప్పకుండా ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా నేను కోరుతా ఉన్నారు చేసినటువంటి కార్యక్రమాన్ని కాబట్టి విద్యార్థులుగా మీరు దీన్ని పాస్ కావాలని మరొకసారి మీకు అందరు కూడా సూచన చేస్తూ మరి